नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल मुंदुगा हेडलाइंस रुद्रंगी मंडल केंद्रंलो घनंगा कांग्रेस नेता आदि श्रीनिवास जन्मदिन वेडुकलु श्री नरसिंहस्वामी आलयंलो पूजलु निर्वहिंचिन कांग्रेस कार्यकर्तलु बोयनपल्ली मंडलं तडगोंड ग्रामंलो नष्टपोयिन पंटलनु परिशीलिंचिन टीडीपी पार्लमेंटरी नियोजकवर्ग अध्यक्षुलु अंबटी जोजिरेड्डी चंदुर्ति मंडलंलो लब्धिदारुलकु सीएम रिलीफ फंड चेक्कुलनु पंपिणी चेसिन प्रजा प्रतिनिधुलु सिरिसिल्ल पट्टणंलो टास्क फोर्स पोलीसुल दाडु 6000 విలువగల నిషేధిత గుట్కా స్వాధీనం తిమ్మక్కపల్లి గ్రామంలో బీజేపీ నేత రఘునందన్ రావును అడ్డుకున్న గ్రామస్తులు గ్రామస్తులతో వాగ్వాదం వెనుదిరిగిన బీజేపీ నాయకులు బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల తిరుపతి దేవస్థానం రేపటి నుండి ధ్వజారోహణంతో స్వామివారి వాహన సేవలు ప్రారంభం रुद्रंगि मंडल केंद्रंलो श्री लक्ष्मी नरसिंहस्वामी आलयं वद्द वेमलवाड नियोजकवर्गं कांग्रेस इंचार्ज आदि श्रीनिवास जन्मदिन संदर्भंगा केक कट चेसी संबरालु जरुपुकुन्नारु मोदटगा कांग्रेस नेता आदि श्रीनिवास श्री लक्ष्मी नरसिंह आलयंलो प्रत्येक पूजलु चेसी स्वामीवारी आशीर्वादं तीसुकुन्नारु अनंतरं मंडल कांग्रेस नायकुलु स्वामीवारी आलयं वद्द केक कट चेसी जन्मदिन शुभाकांक्षलु तेलिपारु ఈ కార్యక్రమంలో రుద్రంగి కాంగ్రెస్ మండల శాఖ ఇన్చార్జ్ సామ మోహన్ రెడ్డి గంగా మల్లయ్య చిలుకల తిరుపతి తర్రె మనోహర్ గడ్డం సీను గండి నరసయ్య అల్లూరి సంతోష్ రెడ్డి మాడిసెట్టి అవిలాష్ రమేష్ పూదరి మహిపాల్ మల్లేశం సీను మనోజ్ చింటూ శరాశయ వెంకటేష్ సన్ని మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు మల్లను రేపు తెచ్చుకోండి పక్క పొంగులో మల్ల ఒకసారి ఇటు అందరు మండల కేంద్రంలో పెద్దలు ఆదిశరణ గారి జన్మదిన శుభాకాంక్షలు అదే విధంగా 54వ బర్త్డేని ఈ రోజు నరసింహ టెంపుల్ ముందు కేక్ కట్ జరిగింది అదే విధంగా నరసింహ దేవస్థానంలోని పెద్దల శిరణ గారు వచ్చి దర్శించుకొని పూజ జరిగింది అదే విధంగా గత రానున్న రోజుల్లో కూడా తన ఆరోగ్యం బాగుండి ప్రజల్లో ఇదే రకంగా కొనసాగి ప్రజల సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ 100 సంవత్సరాల దాకా ఇంకా కూడా మేము ఇదే రకంగా భర్తృత్వం చేసుకోవాలి ప్రజల్లో ముని ముందు కూడా ఆ దేవుని దయవలన ముందు పదవులు కూడా మంచి మంచి పదవులు పొందాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం కేంద్రంలో పెద్దలు గౌరవనీయులు ఆదిశి అన్నగారి 54వ బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రుద్రంగి గ్రామ ప్రజలు మరియు ప్రముఖులు మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు రానున్న రోజులలో సేన గారు పదవు మంచి మంచి పదవులు చేపడుతూ ప్రజలకు ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్న వ్యక్తి కాబట్టి ప్రజలకు వెన్నంటి ఉండు అరుణిత ప్రజల మధ్యలో ఉండుకుంటూ అభివృద్ధి కోసం పోరాడుతున్న వ్యక్తి కాబట్టి ఇక ముందు అనేక కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ ముగిస్తాను లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో స్థానిక గ్రామస్తులైనటువంటి ఆది శినన్న గారి యొక్క 53 సంవత్సరాలు ముగించుకొని విజయవంతంగా 54వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ నిండు నూరేళ్ళు ఆ శినన్న కుటుంబానికి ఆయనకు ఉండాలని కోరుకుంటూ 54వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలు ప్రముఖులు మరి కార్యకర్తలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ కేక్ కట్టడం జరిగింది అదే విధంగా మరి తను చేస్తున్నటువంటి పోరాటంలో అల్లుపెరగని యోధుడైనటువంటి ఆది శినన్న గారు ఎప్పటికైనా ఈ రుద్రంగి గ్రామ ప్రజల కళ నెరవేరుస్తుంది అతడు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకైనా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని నరసింహస్వామిని ప్రార్థించడం జరిగింది
ప్రజలకు ఎల్ల వేళ అందుబాటులో ఉంటూ మరి ఆయనకు ఆశీస్సులు అందించాలని నరసింహస్వామిని కోరుకుంటూ ముగిస్తున్నాను. పితృఅమావాస్య సందర్భంగా రుద్రంగిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో ఒక రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకొని మళ్ళీ అక్టోబర్ 17 నుండి బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. మండల కేంద్రంలో కరోనా మహమ్మారి వలన అన్ని వీధుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ. ఈ కరోనా మహమ్మారి వలన ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలను సంతోషంగా జరుపుకోవటం లేదని తెలిపారు. అమావాస్య శుభాకాంక్షలు. కానీ గతంలో జరుపుకున్నట్టుగా మనం ఈ అమావాస్యను జరుపుకోలేకపోతున్నాం. ఎందుకనంటే ఇప్పుడు కరోనా వల్ల మనము చాలా సంతోషాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ని కూడా అన్నీ కోల్పోవడం జరుగుతుంది. దీంతో ఎందుకనంటే ఈ కరోనా అనుకోకుండా మనకు వచ్చింది కాబట్టి మనం ఇది మనం ఫస్ట్ నుండి మనకున్న సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మనము సెలబ్రేట్ చేసుకోవాలని తప్పదు అని ఉద్దేశంతో మేము ఇది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే అది ఎప్పటి నుండో జరుగుతున్న ఆచారం కాబట్టి చేయాలి. ఆ కరోనా వచ్చినా ఏదొచ్చినా ఇది మళ్ళీ అందులో మన తెలంగాణలో స్పెషల్. తెలంగాణలో హైలైట్ పండుగ అనంటే పెద్ద పండుగ అనంటే మనకు ఇది బతుకమ్మ. బతుకమ్మ పండుగ అనంటే అందులో మన ఆడపడుచులకు ముఖ్యమైన పండుగ కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందులో మేము ఈ కరోనాను కూడా దృష్టిలో ఉంచుకొని కొంచెం సోషల్ డిస్టెన్స్ను పాటించుకుంటూ మాస్కులు ధరించి ఈ పితృ అమావాస్యను పడగొట్టద్దు అన్న ఉద్దేశంతో ఈ పండుగని జరుపుకున్నాము. కాకపోతే ఎంతైనా కానీ గతంలో జరుపుకున్నంత హ్యాపీగా కాకుండా చేసుకుంటున్నాము ఇక బాగానే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మండల ఏఎన్ఎంలు సూపర్వైజర్లతో ఈరోజు మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మసూద్ మాట్లాడుతూ రుద్రంగి మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, దీనికి కారణం గ్రామంలో కరోనా కేసులు పెరగటం వలన ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని, కరోనా ప్రబలకుండా రుద్రంగిలో ఇంటింటికి తిరిగి అందరికీ చెకప్ చేయాలని, రానున్న 3 వారాల్లో రుద్రంగిని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రభుత్వాధికారులు, మీడియా మిత్రులందరూ సహకరించాలని అన్నారు. గ్రామంలో ఎవరికైనా దగ్గు, దమ్ము, జ్వరం ఎలాంటివి చిన్నగా కనిపించినా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగన్ స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎస్ఏ మహేష్, ఎంపీడీఓ శంకర్, ఎంఆర్ఓ తపజులో హుస్సేన్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మన పఠించడాని కోసం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ గారికి మరియు జడ్పీటీసీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి మరియు ఎస్ఐ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, గ్రామ వార్డు సభ్యులకు మరియు ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, సెక్రటరీ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకు చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు సార్ కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పినట్టు మనకి కేసెస్ రావట్లేదు కాబట్టి రుద్రంగిలో కరోనా తగ్గింది, రుద్రంగి మండలంలో కరోనా తగ్గింది అని. కానీ చాలా వరకు కూడా ప్రైమరీ కౌంటర్స్ చాలామంది కూడా ఎంత చెప్పినప్పటికీ వాళ్ళు టెస్ట్ చేయించుకోవట్లేదు. టెస్ట్ చేయించుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారన్న ఒక ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారో, అంతేకాకుండా ప్రైమరీ కాంటాక్ట్సే కాకుండా జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పటికీ మనం గవర్నమెంట్ కల్పించినటువంటి సదుపాయాల ద్వారా మనం దీన్ని ఉపయోగించుకొని టెస్టులు చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే టెస్ట్ చేస్తే
చాలా తలనొప్పి వస్తుంది, బాగా కష్టంగా ఉంటదని కొంతమందికి భయపడుతున్నారు. పేషెంట్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మాక్సిమం మోటివేట్ చేసి మినిమం ఒక 100 కేసెస్ వచ్చే విధంగా చూడాలి. ఎందుకంటే ఒక అంబులెన్స్ మనం ఇప్పుడు సిరిసిల్లా నుంచి తెప్పిస్తాం కాబట్టి మినిమం ఒక 100 కేసెస్ అయినా మనకు వస్తే అది సక్సెస్ఫుల్ క్యాంప్ అవుతుంది. అలా మనం రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తా పోతే ఒక 1 వీక్లో మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏముంది. ఆ తర్వాత ఎక్కడి వాళ్ళని అక్కడ మనం గృహ నిర్బంధం చేసేసి స్ప్రెడ్ కాకుండా చూస్తే మ్యాక్సిమం దీనిని అరికట్టవచ్చని నేను తెలియజేస్తున్నాను. మా ఆశా వర్కర్లు కానీ నేను కానీ మా పూర్తి వైద్య సిబ్బంది డే అండ్ నైట్ కష్టపడడానికి రెడీగా ఉన్నాం. మరి మీ ఊరి ప్రజల కోసం మీరెంతగా చేస్తారో అది మీ ఇష్టం. అండ్ ప్రజలు కూడా స్వతహాగా వచ్చి చేయించుకొని దీనిని వీలైనంత త్వరగా మనము రుద్రంగి మండలం నుంచే తీసేద్దాము, మొట్టమొదటి కరోనా రహిత మండలంగా డిక్లేర్ చేద్దామనే మీరు దృఢ సంకల్పంతో ముందుకు రండి. ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది, అందరు కలిసికట్టుగా చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఎంపీపీ గారిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండ గ్రామాన్ని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి భోజిరెడ్డి చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగం అంజయ్తో కలిసి గురువారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ నారాయణపూర్ కుడి కాలువ పూర్తి కాకపోవడంతో తడగొండలో కెనాల్ తెగిపోవటం వలన దాదాపు 100 ఎకరాల వరకు వరి పంట పత్తికి నష్టం జరిగిందన్నారు. ఇది పూర్తి చేయకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవటం విడ్డూరమని, సమస్యలపై ఎంత అవగాహన ఉందో ప్రజలు గమనించాలని తెలిపారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలకు బదులు హైదరాబాద్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్, పార్లమెంటు ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు నరహరి లక్ష్మణ్, తిరుపతి మల్లేశం ఉన్నారు. ఈరోజు బోయిన్పల్లి మండలంలోని తడగొండ వరదల ద్వారా మత్తల్లి పోసి కానీ ఇటు నారాయణపూర్ కుడి కాలువ తెగిపోయి పొలాలు నష్టపోయిన రైతులను పరామర్శించడం కోసం, పొలాలు పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. 10-12 సంవత్సరాల క్రితం నారాయణపూర్ రిజర్వాయర్ కింద కుడి కాలువ మొదలుపెట్టి ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ఆ గండ్లు పడి, ఇలా వర్షాలు ఎక్కువై గండ్లు పడి నీళ్లతో మొత్తం పొలాలన్నీ నాశనమయ్యే పరిస్థితి. కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు మన గురించి, మన రైతాంగం గురించి మన నారాయణపూర్ ఉంటున్నాడు కొద్దిగానైనా సిగ్గు అనిపించాలా మీకు చెప్పుకోవడానికి, స్థానికంగా సర్పంచులని వీళ్ళందరినీ కూడా మీరు మభ్యపెట్టి మోసపీరుత మాటలతో మోసం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి కూడా ఇయ్యాలడి వరకు ఎల్లంపల్లికి రాలే. మీరు ఒక్కరోజు పంపులు స్టార్ట్ చేసి మళ్ళా తెల్లారితేనే మూసుకున్న పరిస్థితి. ఇలా దేవుడిచ్చిన నీళ్లు, దేవుడిచ్చిన వర్షం తప్ప ఇంకొకటి లేదు. కానీ మీరు తప్పిదం వల్ల జూన్లో చెరువులు నింపడం వల్ల ఇలా నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక ఊర్ల మీద పడి, పంటల మీద పడి నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఈ నష్టపరిహారం అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలము ముడపల్లి రామన్నపేట గ్రామాల్లో సింగిల్ ఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభోత్సవం చేశారు. చెందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో బస్టాండ్ మరియు పోచమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో గృహ వినియోగదారులకు వోల్టేజీ సమస్య నివారణకు 150,000 రూపాయల వ్యయంతో పోచమ్మ గుడి వద్ద నూతన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాంతంలో గృహావసరాలకు శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని, అదే కాకుండా రామన్నపేట గ్రామంలో పెరుక సంఘం వద్ద గృహ అవసరాలకు సంబంధించిన 150,000 వ్యయంతో నూతన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రాంతంలో కూడా గృహ అవసరాల కోసము లో వోల్టేజ్ సమస్య పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. రామన్నపేట తిమ్మపూర్ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. చెందుర్తి మండలము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 100% విద్యుత్ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే 99% పనులు పరిష్కారమయ్యాయి. దసరా పండుగ తర్వాత వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్న లూజ్ లైన్లు, వేలాడే తీగలు, డ్యామేజ్ పోల్స్ ఏమైనా ఉంటే దసరా పండుగ తర్వాత వరి పొలాలు కోతలైన తర్వాత పూర్తి స్థాయిలో వ్యవసాయ క్షేత్రాల వద్ద మిడిల్ పోల్స్ ఇస్తానని చెప్పి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముడాపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అంజిబాబు, ఉప సర్పంచ్ పుల్క మోహన్ బొప్ప వెంకన్న, ప్రతినిధులు గోలి నరసింహారెడ్డి, వార్డు సభ్యులు మరియు బాణాల రవీందర్ రెడ్డి, డాక్టర్ శంకర్ పుర ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా రామన్నపేట గ్రామంలో సర్పంచ్ డుమ్మ ఆనంద్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ వనజా దేవస్వామి, నాగేష్ అజయ్ కనకరాజు, తిప్పని నారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గృహ అవసర వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, అదేవిధంగా నాగేష్ గారు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనకరాజు, అజయ్, వార్డు సభ్యులు, మరి మా సెస్ రిప్రజెంటేటివ్స్, వీరందరి కోరిక మేరకు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గృహ వినియోగదారులకు ఎటువంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని చెప్పి మరి సుమారు 150,000 రూపాయలతోని ఈనాడు సింగిల్ ఫేస్ 25 KVA ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, రామన్నపేట పుర ప్రముఖులందరికీ కూడా, పాతికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి అదే కాకుండా నెల రోజులపట ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని నాకు నా సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తానని తెలియజేసుకుంటూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే మరి ఒకటి రెండు సమస్యలు తప్ప అంతకంటే ఎక్కువ లేవు. రానున్న ఒక నెల లోపల ఈ రామన్నపేట గ్రామంలో పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్యలు నెరవేరుస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రైతాంగం సంబంధించినటువంటి అగ్రికల్చర్ కనెక్షన్ సంబంధించినటువంటి లోడ్ గిట్ట ఉన్నట్టయితే తప్పకుండా మా హెల్పర్ ధాన్యాలకు తిరుపతి రెడ్డికి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఆ రైతాంగానికి మరి లో వోల్టేజ్ సమస్య రాకుండా, వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య రాకుండా మీరు నాకు సహకరిస్తే తప్పకుండా ఎన్ని డీటీఆర్లు అయినా, 10 లక్షలైనా, 20 లక్షలైనా మీ రామన్నపేట గ్రామాన్ని విద్యుత్ సమస్య లేని గ్రామంగా తీర్చుతుందని చెప్పి ఈ సభాముఖారు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. చందుర్తి మండలం ముడపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మా సెస్ డైరెక్టర్ అయినటువంటి అల్లర్ రమేష్ అన్న గారు మా గ్రామంలో మా గ్రామస్తులందరూ అడగగానే విద్యుత్ సమస్యను తీర్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా పాలక వర్గానికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మరి గ్రామస్తులకు, గ్రామ పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ సమస్య అయినా కానీ మేము చెప్పగానే రమేష్ అన్న ముందుకొచ్చి తీర్చినందుకు మా గ్రామస్తుల తరఫున మరొకసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రియతమ నాయకుడు, పేద ప్రజల పెన్నిదైన ఆది శ్రీనివాస్ గారు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే నేతగా అందరి మన్ననలు పొందిన నాయకుడని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగంకుమార్, మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, సర్పంచ్ నేతికుంట జలపతి, పులి సత్యం, వేల్పుల దేవస్వామి, బొజ్జా మల్లేశం, సంటి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ఎరువ తిరుపతి, కటక మల్లేశం, సంటి యేసుదాసు, నందు, పరశురాములు, యువ నాయకులు అజయ్, బాలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మా ప్రియతమ నాయకులు, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, పెద్దలు ఆదిశీనన్న గారి యొక్క 54వ జన్మదినాన్ని మరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరుపుకొని కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకొని మరి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసేటువంటి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొక్కసారి ఆదిశీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఆదిశీనన్న గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు, ఆదిశీనన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు అందరి మధ్యలో పెద్దలు జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కార్యదర్శి
ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీడీసీలు, ప్రజా సర్పంచులు అందరికీ కూడా ముందుగా సీనన్న బర్త్డే సందర్భంగా అందరికీ అబ్బా శుభలలో ఉండే పేద ప్రజల ఆశాజ్యోతిగా పేరు పొందుతున్నటువంటి ఆశీర్వాద్ గారు మరిన్ని బర్త్డేలు జరుపుకొని ఈ యొక్క మండల ప్రజలకు కూడా వారి సేవలు వినియోగించుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆది శ్రీనివాస్ తరఫున మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొండ్రోపేట మండలం నాగారం గ్రామానికి చెందిన సుల్తాన్ భీమయ్యకు గత 2 సంవత్సరాల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కాగా అతనికి మాజీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో 44,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. సుల్తాన్ శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిధి రావటానికి కృషి చేసిన మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ కు, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకు, రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భాషా శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ బొమ్మెన కిషన్ రావు, తీగల ప్రభాకర్ భాష, సంజీవ్, గ్రామ ప్రజాప్రతినిధులు బాస నారాయణ, కీసరి నరసింగం, మేకల రమేష్, పల్లపు మల్లేశం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల మంజూరుకి సహకరించిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, పీఎస్సీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మరాఠీ మల్లిక్, నాయకులు మేకల ఎల్లయ్య, ఎంపీటీసీ కావ్య బాల్రెడ్డి, కవితా ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, పీఎస్సీఎస్ డైరెక్టర్ గుడిసె రమేష్, పత్తిపాక వెంకటేష్, లింగాల తిరుపతి, మెక్లే శ్రీనివాస్ పాల్గొన్నారు. కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు, మా టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ టీఆర్ఎస్ పార్టీ పక్షాన గతంలో వారు చేసుకున్నటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం బిల్సు గౌరవ ఎమ్మెల్యే గారికి, దేవయ్య గారే మరి ఎమ్మెల్యే గారికి సమర్పించుకోవడం జరిగింది. అట్టి చెక్కును ఇలా వాళ్ళ ఇంటికి వచ్చి కూడా వారికి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మరి ఇంకా మిగిలిపోయినటువంటి బిల్స్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో వారి బిల్సు ఇప్పేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చందుర్తి మండలానికి సీఎం సహాయ నిధి 4 చెక్కులు రావడం జరిగింది. అదేవిధంగా చందుర్తి మండల కేంద్రంలో సుద్దాల దేవయ్యకు ఈరోజు 9,500 మంజూరు చెక్ను ఇవ్వడం జరిగింది. మేమందరం మా ప్యాక్ చైర్మన్ కానీ, రుద్రంగి చైర్మన్ గారి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీలకు, టీఆర్ఎస్ నాయకులు మేమందరం ఒకటని ఇస్తుందని తెలియజేస్తున్నాను. ఊరేగిస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ పథకాలే ధ్యేయంగా పనిచేస్తున్నామని మేము తెలియజేస్తున్నాము. ఈ సీఎంఆర్ చెక్కులకు మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మంజూరి ఇచ్చిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. చందుర్తి మండలంలోని సీఎంఆర్ చెక్కుల పంపిణీ గౌరవ ఎంపీపీ, గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, గౌరవ ప్యాక్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీటీ సర్పంచ్లు వీరి ఆధ్వర్యంలో 4 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అవి ఏవంటే జోగపూర్ 2, మల్యాలు 1, చందుర్తి 1. ఈరోజు వీరి సమక్షంలో ఆపద్ బాంధవుడు కేసీఆర్ గారు, ఆపదలున్న వారిని ఆదుకునే అటువంటి మంచి మనిషి, వారు కూడా మరి ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పేసి మరి అనుకుంటా ఉన్నాను. దీనికి సహకరించినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. చెందుర్తి మండలం లింగంపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఇటీవల కాంగ్రెస్ నేతలు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన పైపులు వర్షాలకు పైకి తేలటంపై అధికార పార్టీపై విమర్శలు చేయటాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు.
ఎమ్మెల్యే రమేష్ బాబుపై విమర్శలు చేయటం మానుకోవాలని, అధికార పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, కేడీసీసీబీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మాదాసు వేణు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావు, రమేష్ రావు, ఎంపీటీసీలు కవితా ప్రసాద్, కావ్యశ్రీ బాలరెడ్డి, వీర్నపల్లి రాజు, ఎల్లయ్య, సర్పంచులు కరుణాకర్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నరేష్, ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. మొన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపేట గ్రామంలో శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్ట్ పనులను ఏదైతే లేచిన పైపులను పరిశీలించి ఎలక్షన్ల ముందు 2018లో ఆదరాబాదరగా చేసినారన్నటువంటి విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అవి 2010 సంవత్సరంలో పైపులు తయారైతే 2014 డిసెంబర్ నుండి 2015 జూన్ వరకు ఎక్కడైతే పైపులు వేసినాయో ఆ జూన్ వరకు ఆ పైపులు వేయడం జరిగింది. కేవలం 2018లో అప్పుడున్న పరిస్థితులు ఫారెస్ట్ వాళ్ళు అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఫారెస్ట్ 2018లో ఫారెస్ట్ ఏరియాలనే పైప్ లైన్ వేసినాం తప్ప చిన్న చిన్న ప్యాచ్ ఒక దగ్గర ఈ పైప్ లైన్ పూర్తి కడ చెప్పడం వాళ్ళు ఇంకోలా వచ్చి ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళు మాట్లాడడం కాదు. తప్పకుండా నాణ్యత లోపం, మీరు ఎప్పుడైనా దాన్ని చేసుకోవచ్చు, నాణ్యత లోపం జరిగింది కాదు, వర్షము నీళ్లు గొర్రెల వల్ల పైపుల కిందికి వెళ్ళేసి జరిగింది. మీకు సంబంధించిన తెలిసిన మీ ఇంజనీర్ అధికారులను కూడా తెలుసుకోండి, నాణ్యత లోపం ఉంటే మొదటి రోజే పైపులు వలిగిపోతుండే, ఇప్పటిదాకా మనం 2 నెలలు నీళ్ళు చేయవలసి లేదు. దయచేసి మాట మాట్లాడడం మన ఆత్మీయంగా చేసుకొని మాట్లాడ, ఇది నిజమా అబద్ధం అని కూడా మాట్లాడాలని మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. చందుర్తి మండలం లింగపేట గ్రామంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల అధ్యక్షుడు మరటి మల్లిగారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అంటే మొన్నటి రోజున లింగంపేట గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి కాలువ సంబంధించిన పైప్ లైన్ ఈ యొక్క అధిక వర్షాల ద్వారా పైకి వేసిన తర్వాత వెను వెంటనే విత్ఇన్ ఒక అరగంటలో గౌరవ ఎమ్మెల్యే గారికి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ వాళ్ళందరూ కూడా సమాచారం మారుతూ ఉన్నాయి. కాబట్టి మా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు విమర్శించినా మేము ఊరుకునేది లేదు. ఏదైనా మంచి చేయాలన్నా ఏం చేయాలన్నా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారితో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం. కాబట్టి మరి మా పార్టీ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లిక్ గారికి, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారికి, కేడీసీ డైరెక్టర్ కిషన్ రావు గారికి, మా పార్టీ అధ్యక్షులు తన లక్ష్మణ్ గారికి ఈ కార్యక్రమం విశేషం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఎర్త్ వర్క్ చేసిన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మేమే చేసినామని చెప్తారు. ఎక్కడో కొంత పైప్ లైన్ పోతే అది టీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. వాళ్ళు సంపు కడితే పంప్ హౌస్ కట్టలే, పంప్ హౌస్ కడితే పవర్ ప్లాంట్ కట్టలే, ఇవన్నీ మనకు తెలుసు. ఎర్త్ వర్క్ అక్కడక్కడ చేసిర్రు, వర్త్ వర్క్ మిగిలించిపోయారు. ఆ వర్త్ వర్క్ వేసిన పైప్ అది తాత్కాలికం, పైన పోసినటువంటి మట్టి కానీ తర్వాత ఇంకా ఇతరత్ర కొన్ని సాంకేతిక కారణాలు జరిగి ఉండవచ్చు, వాటి వల్ల ఏం ప్రమాదం జరగలేదు. అటువంటి పైప్ లైన్ను యుద్ధ ప్రాతిపదికన ఆ ఏజెన్సీ వాళ్ళు, ప్రభుత్వం, సంబంధిత అధికారులు రిపేర్ చేపిస్తారు. రైతులు దీన్ని గ్రహించాలని కోరుతున్నాం. మొన్న 16వ తేదీ రోజు కాంగ్రెస్ నాయకులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని మరియు ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రజలను మాయ చేసి ఎలక్షన్స్ ముందు ఓట్లను దండుకుంటున్నారని మన కాంగ్రెస్ నాయకులు అనడం జరిగింది. అది కరెక్ట్ కాదు అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎమ్మెల్యే గారిని అవినీతి పరుడు అని విమర్శించడం జరిగింది. ఎవరు అవినీతి పరులు అనే విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలుపొందడం జరిగింది, ఒకసారి అర్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వమైనా సమన్వయంతో ఎదుర్కోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునికి, ప్యాక్ చైర్మన్కి, ఏఎంసీ చైర్మన్కి,
మా అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు ఎంపీటీసీలకు టీఆర్ఎస్ నాయకులకు గ్రామ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి పరవళ్లు తొక్కుతోంది. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువే పర్యాటక కేంద్రంగా తలపిస్తుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి పరవళ్లు తొక్కుతుండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువై పర్యాటక కేంద్రాన్ని తలపిస్తోంది. రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి గిద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండడం వల్ల గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గత 3 సంవత్సరాల క్రితం కూడా ఈ విధంగానే నిండింది. ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉంది. చెరువు నిండి ఉండడం వల్ల పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు తర్వాత దీనికి నీళ్లు, ఈ స్టోరేజ్ ఉండడం వల్ల ఆయకట్ట రైతులు, దీని కింద ఉన్నటువంటి భూములు కానీ వ్యవసాయదారులు బోర్ ఒక చుక్క నీళ్లు వేయకున్నా కూడా పూర్తి స్థాయిలో నీళ్లు కానీ సగం కానీ ఉన్నా కూడా ఒక పంట కానీ 2 పంటలు వండే అవకాశం ఉంది. బోర్లో కానీ బాయిలర్లో బోర్లు చాలా బాగా ఉంటున్నాయి. రెండవది, ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి నీటి ఎద్దడి చాలా తొలగిపోతుంది. ఎందుకొరకంటే ఇది నీటి పూర్తి స్థాయిలో నిల్వ ఉండడం వల్ల ఈ యొక్క ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి ప్రతి బోరు, ప్రతి ఇంట్లో నీళ్లు కానీ బాయిలో నీళ్లు కానీ బోర్లో నీళ్లు వస్తాయి. అందుకని చాలా సంతోషం. దీని యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రం కూడా చేస్తా ఉన్నారు. సంతోషం. ఈరోజు చూడండి, ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు ఎంత సంతోషంగా దీన్ని వాళ్ళు చేపలు పడుతూ, స్నానాలు చేస్తూ, చాలా కేరింతలు కొడుతూ, దీని కింద ఉన్నటువంటి రైతులు కానీ ఈ ఊరి గ్రామస్తులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా నిండాలని ఆ భగవంతుని కోరుతూ చాలా సంతోషం. మేము మళ్ళీ ఏందనుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా వర్షం పడి పూర్తి స్థాయిలో నిండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. టాస్క్ ఫోర్స్ సిఐ రవికుమార్ గారి ఉత్తర్వుల మేరకు సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్లో ఆశా పాన్ షాప్లో తనిఖీ చేయగా 6,000 విలువ గల నిషేధిత గుట్కా లభ్యమైంది. తగు చర్య నిమిత్తం పాన్ షాప్ యజమాని శ్రీనివాస్ ను మరియు నిషేధిత గుట్కాను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామ్రెడ్డి, కానిస్టేబుల్ బాబు, హోంగార్డ్ లింగయ్య పాల్గొన్నారు. వారం 10 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల వరదలతో కొడిమ్యాల మండలంలోని పంటలన్నీ నీటిలో మునిగి తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. కొడిమ్యాల మండలంలోని గోపాలరావుపేట చెరువు మత్తడి దూకటం వల్ల అరపల్లి రైతుల పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. తీవ్రంగా నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పలు గ్రామాల్లో రైతులు వర్షాలు, వరదల దెబ్బకు కుదేలయ్యారు. అష్టకష్టాలు పడి వరి నాట్లు వేస్తే భారీ వర్షాలు, వరదలు వరి పంటలను ముంచేశాయి. పంట పొలాలను చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలకు పంటలు పూర్తిగా నీట మునిగాయని, ప్రస్తుతం వాగులు, అలుగులు కుంటల పక్కన ఉన్న పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. తమను ఆదుకునే హస్తం కోసం రైతులు గంపెడు ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తుండగా తమ పొలాల వైపు రాకుండా, కనీసం చూడకుండా ఉన్నారంటూ రైతులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకుండా ఇంటి వద్దే ఉంటే మా రైతుల బాధలు ఎలా తెలుస్తాయని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఈ మోరిలో పట్టక ఇంతకెళ్ళి పొలాలకు మా రైతు పొలం మొత్తం ఏం చేయమంటారు? నాశనంగా మన దక్కడ బస్తరం మరి ప్రభుత్వం పట్టించుకుంటారా లేదా? మరి ఏమన్నా నష్టపరిహారం ఇస్తారా లేదా? మరి చూసి సర్వే చేస్తారా లేదా? వేయిన వాళ్ళే వేయినాయి, ఉన్న వాళ్ళే ఉన్నాయి. మరి ఏం చేసుడు? ఏమైనా నష్టపరిహారం కట్టియాలి. మరి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు వీళ్ళందరూ సర్పంచులు దృష్టికి తీసుకుపోవాలి. మరి ఎక్కడ చేసుడు? ఇక మేము దత్తుడా బతుకుడా గిన్నె 2-3 ఎకరాలు వేయింది. మరి ఏం చేసుడు? మరి ఇప్పుడు మీరు అచ్చులు లేదు, సూచులు లేదు, ఏం లేదు. దృష్టికి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. మరి ఎవరు కనీసం మండల ప్రెసిడెంట్ చూతరాలే వీడికి, వాళ్ళ దృష్టికి ఎట్లా తెలుస్తుంది? ఎవరింత వాళ్ళు అన్నాక ఇప్పుడు ఏ రైతు చెడిపోయాడు, ఏ రైతు మంచిగా ఉన్నాడు? కొన్ని 100 ఎకరాలు తీసింది ఇప్పుడు మొత్తం. ఏం చేసుడు? మరి సత్తుడా బతుకుడా? ఇక చేసుడు ఏం కథ? ఇక సత్తుడా? ఇంకెళ్ళకే సాగు చేతి ఇళ్ళ వాడికి సాగు చేతుంది.
కత్తి ఏమవుతుందని అట్లా ఆలోచిస్తున్నాం. ఈ కరోనాతో ఇబ్బంది ఇట్టి ఇబ్బంది మీరు ఏం చేసుడు ఏం కట్టారు. దయచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మండల ప్రెసిడెంట్లు గ్రామ సర్పంచులు వీళ్ళందరూ కలిసి దృష్టి తీసుకుపోవాలి. పంట నష్ట పరిహారం ఇవ్వాలి ఎట్లన్నా దయచేసి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు రఘునందన్ రావుకు తిమ్మక్కపల్లి గ్రామ ప్రజల నుండి చుక్కెదురైంది. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తిమ్మక్కపల్లి గ్రామంలో పర్యటిస్తున్న బీజేపీ నేత రఘునందన్ రావును ప్రజలు అడ్డుకోవడంతో రఘునందన్ రావు అనుచరులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా రఘునందన్ రావు గ్రామం నుండి వెనుదిరిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. ఆలయంలోని రంగనాయకుల మండపం, కళ్యాణ వేదికతో పాటు పరిసరాలను, ముఖ్య కూడలి ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 6:03 నుంచి 6:30 మధ్య మీనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8:30 నుంచి 9:30 వరకు పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సేవలన్నీ ఆలయంలో ఏకాంతంగానే జరగనున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.